నా పేరు పతాంజలి శ్రీనివాస్, యోగా గురు ప్లస్ ఆయుర్వేదం షాప్ సూర్యలయం వీధి ఫ్రమ్ తణుకు. అందరికీ నమస్కారం అండి. మరి టీసీఎన్ ప్రేక్షకులకు కూడా నమస్తే. టీసీఎన్ ముఖ్యంగా టీసీఎన్ ప్రేక్షకులకి అవేర్నెస్ తెలియడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. నా పేరు పతాంజలి శ్రీనివాస్, మీ అందరికీ తెలుసు. సూర్యలయం వీధి ఆయుర్వేదం షాప్ ఫ్రమ్ యోగా గురు. మరి ఈరోజు టీసీఎన్ ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కరోనాను మనం ఎలా ఎదుర్కోవాలి. కరోనా ఫస్ట్ వేవ్ వెళ్ళింది, సెకండ్ వేవ్ ఇప్పుడు మనం నడుస్తుంది, మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు. థర్డ్ వేవ్ రాకుండా ఆపుదాం. థర్డ్ వేవ్ రాకుండా ఆపాలంటే ముఖ్యంగా మీకేం కావాలి, మనలోనే ఉంది కరోనా తగ్గించుకునే శక్తి, మనలోనే ఉంది. అది ఏంటి, ఫస్ట్ ఉండగా మీరు ఎంతో అవసరమైతేనే కానీ బయటికి వెళ్ళకండి. బాగా అవసరమైతే 2 రోజులకి 3 రోజులకి కూరగాయలు లేదంటే కిరాణా షాపు కిరాణా వస్తువులు కొనుక్కుంటాక బయటకు రండి. అంతే తప్ప రోజు మటుకు బయటకు రాకండి. బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి, మనిషికి మనిషికి 6 అడుగులు మనం దూరం పాటించండి. మీరు ఎవరిని ముట్టుకోకండి, మీరు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ముట్టుకునే విధంగా మీరు నడుచుకోకండి. సామాజిక దూరం కంపల్సరీ అవసరం. మనం గవర్నమెంట్ వారికి కూడా మనం సహకరించి, పోలీసు వారికి కూడా సహకరించి, ఏదైతే 12 గంటలు మనకు సమయం ఇచ్చారో ఆ 12 గంటల లోపల మనం అన్ని పనులను ముగించుకుని ఆ 12 గంటల లోపలనే ఇంటికి రండి. మీరు క్షేమంగా ఉండండి, మీ ఇంట్లో వాళ్ళని క్షేమంగా ఉంచండి, మీ ఇరుగు పొరుగు వాళ్ళని క్షేమంగా ఉంచండి. మరి మనకి అన్నిటికన్నా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మనోధైర్యం, గుండె నిబ్బరం. మనకి ఎప్పుడు వెన్నంటే ఉండేది గుండె ధైర్యమే. గుండె ధైర్యం లేకపోతే మనిషి జీవించలేడు, గుర్తుపెట్టుకోండి. ఈ కరోనా మనల్ని ఏమి చేయలేదు. గుండె ధైర్యంతో ఈ కరోనా వ్యాధిని ఎదుర్కొందాం. ఈ గుండె ధైర్యం అనేది మనకి 90% మెడిసిన్లా పనిచేస్తుంది. మనకి నిజంగా కరోనా వచ్చిన వారు డాక్టర్ గారిని సంప్రదించండి. మీరు హాస్పిటల్లో ఉన్నా పర్వాలే, లేదంటే మీరు ఇంటి దగ్గరైనా ఉండండి. భయపడవద్దు. 14-15 రోజులు లాక్ చేసుకోండి మిమ్మల్ని మీరు, తర్వాత బయటికి రండి. కానీ ఏది ఏమైనా కరోనా వచ్చిన వారికి చెబుతున్నా, కరోనా రాని వారికి కూడా చెబుతున్నా, ధైర్యం అనేది కోల్పోవద్దు. ధైర్యంగా ఉండండి. మరి వచ్చిన వారు కానీ రాని వారు కానీ, నాకు చాలా రోజుకి సుమారు 8-10 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నాయి, మా బంధువులకి ఆక్సిజన్ లెవెల్ పెరగాలి, అలాగే రకరకాల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీకు ముఖ్యంగా ఆక్సిజన్ లెవెలు 100% మనకు పనిచేయాలంటే యోగాలో ఏంటి, ప్రాణాయామాల గురించి చెప్తే అతి ముఖ్యంగా మనం ఓంకారం. రోజు ఉదయం సాయంత్రం ఒక 25-30 ఓంకారం మనం చేసుకుంటే కనుక ఆక్సిజన్ లెవెల్ మనం గణనీయంగా పెరుగుతుంది. ఓంకారం ఎలా చేయాలి, మరి అకారం ఉకారం మకారం మూడు కలిస్తే ఓంకారం. ఒకసారి చూడండి, ముందుగా గుండెలు నిండా గాలి పీల్చుకోవాలి. ఓంకారం మొదలు పెట్టాం అంటే ముందుగా ఓ 2 వచ్చు 3 వచ్చు 2 పెద్దలు కలాలి. అకారం ఉకారం మకారం మూడు కలిస్తే ఓంకారం. మన దీర్ఘంగా ఎంత మనం స్లోగా చేస్తే అంత మంచిది. గుండెల నిండా గాలి పీల్చుకుని శబ్దం చేసినప్పుడు, మన శబ్దం ద్వారా మనం ఓంకారం చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది. మనం ఎంత దీర్ఘంగా మనం ఓంకారం చేస్తే అంత ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. నరాలు తలలో ఏదైతే నరాలు మన ఒంట్లో ఉన్న నరాలు బలం చేకూరుతాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ ఓంకారం, ఇప్పుడు 2 భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామం ఎలా చేయాలంటే
ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి, రెండు ముక్కుల ద్వారా మళ్ళీ గాలి బయటకు వదలండి. అలాగా గుండెల నిండా అన్న ఒకటే, ఊపిరితిత్తుల నిండా అన్న ఒకటే. ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని రెండు ముక్కుల ద్వారా గాలి బయటకు నెట్టండి. ఇది సుమారు ఒక 20 సార్లు చేసుకోండి ఉదయాన్నే, అలాగే సాయంత్రం భోజనానికి ముందు కూడా చేయొచ్చు. మీరు సుమారు ఒక 20 సార్లు చేశారంటే అసలు మీకు డోకా లేదు. మనం చేసిన ఈ ప్రక్రియ పేరు భస్త్రికా ప్రాణాయామం. ఈ భస్త్రికా ప్రాణాయామం వల్ల మనకు ఫలితాలు ఏంటంటే, మనం గుండెల నిండా మనం ఆక్సిజన్ పీల్చుకున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలాం. మనం పీల్చుకున్న ఆక్సిజన్ లోపల హార్ట్కి, లివర్కి, కిడ్నీ, ప్యాంక్రియస్ ఇవన్నిటిని కూడా శుద్ధి చేస్తుంది. అంటే అన్నిటికి ప్రాణవాయువు అందిస్తుంది, ప్రాణవాయువు అందించి రక్త ప్రసరణ బాగా అయ్యేలాగా చేస్తుంది. తద్వారా మన లోపల ఉన్న ప్రతి పార్ట్ కూడా యాక్టివేట్, బాగా పనిచేస్తాయి. మరి మనకి లోపల ఉన్న పార్ట్లు బాగా పనిచేయాలంటే రెండో దారి లేదు, ఒకే ఒక ప్రాణాయామం, అది కూడా భస్త్రికా ప్రాణాయామం వల్ల మనకు సాధ్యం అవుతుంది. ఇంకొకసారి చెబుతాను చూడండి. రెండు ముక్కుల ద్వారా పీల్చుకోండి, రెండు ముక్కుల ద్వారా వదలండి. చాలామందికి పీల్చుకునే శక్తి ఉంటుంది కానీ వదిలే శక్తి ఉండదు. పీల్చుకోవాలి, ఎంత ఎన్ని సెకండ్లు అయితే పీల్చుకున్నామో అన్ని సెకండ్లు కంపల్సరీ బయటకు వదలాలి, ఇంకో సెకండ్ ఎక్కువ వదిలినా పర్లేదు. మరి ఇప్పుడు మనం రెండోది ఏంటంటే కపాలభాతి. మీరు ముక్కు మీద దిష్టి పెట్టండి, పొట్ట మీద దిష్టి పెట్టకూడదు. పొట్ట లోపలికి వెళ్తుందా బయటకు వెళ్తుందా దీని మీద దిష్టి పెడితే మీరు చేసేది ఫెయిల్ అవుతుంది. మనం దిష్టి వెళ్ళినా ఇక్కడ ముక్కు మీద దిష్టి పెట్టండి. రెండు ముక్కుల ద్వారా సెకండ్గో బ్రీతింగు గాలి బయటికి నెట్టండి. ఇలాగ మీరు పద్మాసనం వేసిన తర్వాత ఇది యోగముద్ర, యోగముద్ర, జ్ఞానముద్ర, ధ్యానముద్ర, మూడు ముద్రలు, మూడు పేర్లు ఉన్నాయి దీనికి. ఇది యాక్చువల్గా జ్ఞానముద్ర, అయితే యోగా చేస్తున్నాం కాబట్టి యోగముద్ర అంటారు, మనకు ధ్యానాన్ని ఇస్తుంది కాబట్టి ధ్యానముద్ర అంటారు. మూడు ముద్రలు, మూడు పేర్లు అండి దీనికి. మనకి ఈ ముద్ర వేయడం వల్ల లాభాలు ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, తెలివితేటలు పెరుగుతాయి, తలలో ఉన్న వ్యవస్థ సరి అవుతుంది. ఇది ఎంతసేపు వేస్తే అంత మంచిదండి. సూపుడు వేలు, బొటన వేలు రెండు జస్ట్ టచ్ చేసి మిగిలిన మూడు వేలు సాకి ఇలా కూర్చోవాలి. అయితే ఇప్పుడు మనం చేసిన కపాలభాతి, కపాలభాతి వల్ల ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా మన ఒంట్లో ఉన్న గ్యాస్, ఎసిడిటీ అంతా బయటకు పోతుంది. ఈవేళ గ్యాస్ ఎక్కువ ఉన్నా కానీ ఆక్సిజన్ అందదు, సరిగ్గా చూసుకోండి. గ్యాస్ బాగా ఎక్కువ ఉన్నా కానీ మనం గాలి పీల్చుకోలేం, ఆక్సిజన్ సరిగ్గా పీల్చుకోలేం, మనకి అందలేని పరిస్థితి అన్నమాట. అందుగురించి గ్యాస్ బయటకు పోవడానికి కపాలభాతి బాగా ఉపయోగపడుతుంది. మన ఒంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ శాతం బయటకు పోతుంది అన్నమాట. అదేవిధంగా అరుగుదల బాగుంటుంది, గ్యాస్ ఎప్పుడైతే పోయిందో ఎముక బలం చేకూరుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కపాలభాతి బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. ముందుగా కుడుముక్కు మూసి ఎడముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి, కుడుముక్కు ద్వారా వదలాలి. అలాగా ఎడముక్కు ద్వారా పీల్చుకోండి, కుడుముక్కు ద్వారా వదలండి. మళ్ళీ కుడుముకు ద్వారా పీల్చుకోండి, ఎడముకు ద్వారా వదలండి. ఉంగరం వేలు, బొటన వేలు, ఉంగరం వేలు రెండు ఉపయోగించండి. మనం ఎంతసేపు అయితే పీల్చుకుంటున్నామో అంతకు ఒక సెకండ్ ఎక్కువ వదలాలి. ఎంతసేపు అయితే పీల్చుకుంటున్నామో ఎక్కువసేపు బయటకు వదలాలి, గుర్తుపెట్టుకోండి. ఇది చంద్రనాడి ఎడముక్కు, కుడుముక్కు సూర్యనాడి. మనం ఈ అనులోమ విలోమ ప్రక్రియ చేయడం వల్ల మనకు ఫలితం ఏంటంటే, ముఖ్యంగా మన ఒంట్లో వేడి సలవ, శీతలం ఉష్ణం రెండు ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఈ రెండు కూడా మనకి ఈక్వలే కావాలి, ఒకటి ఎక్కువ ఒకటి అప్ అండ్ డౌన్ ఉండకూడదు. ఈ రెండు మన ఒంట్లో ఉష్ణం శీతలం ఈక్వల్గా ఉన్నప్పుడు లోపల అన్ని పార్ట్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల మనకు అది బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్, మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం, మళ్ళీ ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం.
ఆ విధంగా కూడా మన లోపల ఉదరం అంతా శుద్ధి అవుతుంది ప్లస్ ముఖం తేజస్గా తయారవుతుంది ఇంకోటి ఏంటంటే ముఖం తేజస్గా తయారవాలన్నా మనకి ఇంకా ఇంకా ఆరోగ్యం పెరగాలన్నా యోగాతో పాటు 8 గంటల నిద్ర కూడా చాలా అవసరం ఆ 8 గంటల నిద్ర సందగాడ ఎంత గమ్మున పడుకుంటే అంత గమ్మున పడుకొని ఉదయాన్నే లేవాలి ఉదయాన్నే లేసి యోగాలంటే ఏంద ప్రాణాయామం చేసుకుంటే చాలా మంచిది అయితే ఇప్పుడు మనకు ముఖ్యంగా అనులోమ విలోమ కూడా మనకి ఈ కరోనా కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పిన ఓంకారం గానివ్వండి భస్త్రికా ప్రాణాయామం కపాలభాతి ఈ అనులోమ విలోమ కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది కంప్లైంట్ ఉన్నా లేకుండా కూడా ఈ చేసుకోవచ్చు మరి ముఖ్యంగా భ్రమరి ప్రాణాయామం ఈ భ్రమరి ప్రాణాయామం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన తలలో చాలా మందికి దెబ్బలు తగులుతుంటాయి తల వెంట్రుక కన్నా మూడో వంతు నరాలు మన తలలో ఉంటే బ్లడ్ స్టక్ అయిపోతుంది ఆ బ్లడ్ స్టక్ మనకు కాకుండా రక్త ప్రసరణ బాగా జరగాలంటే భ్రమరి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ముక్కులు మూసిపోయి ఉంటాయి అన్నిటికీ కూడా ఈ భ్రమరి ప్రాణాయామం మనకు ఒక మాటలో చెప్పాలంటే సర్వేంద్రియాలు కరెక్ట్గా పనిచేయాలంటే ఈ భ్రమరి ప్రాణాయామం చాలా అవసరం ఒకసారి చూడండి ఎలా చేయాలో ఇలాగ ఈ వేలు ఇలాగ నడివేలు ఇలా మధ్యవేలు ఎలా పెట్టుకుని ఇలాగ ఈ చెవులు ముయ్యాలి ఈ బొట్టన వేలతో చెవులు మూసి గుండెల నిండా గాలి పీల్చుకోండి ఇలా గుండెల నిండా గాలి పీల్చుకుని రెండు చెవులు మూసి ఓంకారంలో ఉన్న శబ్దాన్ని మనం ఉమ్మని శబ్దం చేయాలి అలా శబ్దం చేయడం ద్వారా మొత్తం మనకి తలలో ఉన్న వ్యవస్థ అంతా కూడా సరి అవుతుంది వైబ్రేషన్ జరిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఒక రెండు నిమిషాలు ధ్యానం చేయండి ఈ ధ్యానం అనంతరం మళ్ళీ 3 సార్లు ఓంకారం చేయాలి ఇలా 2 చేతులు పామి కళ్ళకి 4-5 సార్లు అలా అద్దుకోవాలి ఇలా చేతులను చూస్తూ కళ్ళు తెరవాలి ఇది ఎందుకంటే మనం చాలాసేపు ఇలా ఉంటాం కదా ఈ అనంత విశ్వంలో ఉన్న పవర్ ఈ అనంత విశ్వంలో ఉన్న ఏదైతే పవర్ ఉంటుందో శక్తి అది మనకి ఇక్కడ చేరుతుంది అది వృధా అవ్వకుండా ఎలాగెలా కానీ మనకి 2 కళ్ళు ఇలా తెరిసి ఎప్పుడైతే మనం 2 కళ్ళని చూస్తే ఇలా తెరిసేమో మనకి ఎంతో కొంత ఆ పవర్ కంట్లో చేరుతుంది అది సత్యం అది ఎవరికీ తెలియని లాజిక్ అది 100% అనమాట ఈ అనంత విషయంలో ఎంతో మనకి కావాల్సిన శక్తి ఉంది ఈ శక్తి అంతా మనం ఎలా తీసుకోవాలి 1 యోగా 2 ధ్యానం వేరే విధంగా మనం ఆ శక్తిని మనం లాక్కోలేం యోగా చేసిన శక్తి మనకు అందుతుంది ధ్యానం చేసిన శక్తి మనకు అందుతుంది మరి ఈ విధంగా మనకి కరోనా ఉన్నా లేకున్నా చిన్న పెద్ద అందరూ కూడా 4 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసు వరకు కూడా ఈ యోగా ప్రక్రియలు ఎవరైనా సులువుగా చేసుకోవచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు గుర్తుపెట్టుకోండి ఉదయం పడగొడుపుని చేసుకోవాలి ఏమీ తినకుండా లేదంటే సాయంత్రం భోజనానికి ముందు అంటే మీరు మధ్యాహ్నం భోజనం 8 గంటలకు చేసినా చేసిన 4 గంటల తర్వాత యోగా చేయాలి 4 లేదంటే 5 గంటల తర్వాత మళ్ళీ సాయంత్రం యోగా చేసుకోవాలి ఉదయం అయితే టిఫిన్ చేయకుండా చేయండి యోగా చేసిన 10 నిమిషాల్లో మీరు ఉదయం టిఫిన్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మరి ఈ ప్రక్రియలన్నీ కూడా మీకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మనం మంచి యాక్టివ్గా తయారవుతాం మీరు గుర్తుపెట్టుకోండి కంటి సూపు ఎప్పుడు కోల్పోం తల మెరవదు సంపూర్ణ ఆరోగ్యంగా కావాలంటే మనం కంపల్సరీ ఈ ప్రాణాయామాలు చాలా అవసరం అదే కరోనా వచ్చిన వాళ్ళు కూడా చేయండి తొందరగా రికవరీ అవుతారు మీరు కరోనా లేని వాళ్ళు కూడా చేయండి భవిష్యత్తులో కరోనా బారిన పడకుండా మనకు రోగ నిరోధక శక్తి పెరుగు ఉంటుంది చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యోగాను ఉపయోగించుకోండి మరి ఆహారం ఏం తీసుకోవాలి ఏం తినాలి ఏం తినకూడదు 2 చెప్తా ఒకటి గుర్తుపెట్టుకోండి కరోనా ఉన్నవారే కాదు కరోనా లేనివారు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది మనం అనారోగ్యం పాలు పడ అవ్వకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఎలా జీవించాలి అతి ముఖ్యంగా మీరు యోగా కన్నా ముఖ్యంగా కూడా మీరు ముందు డైట్ పాటించాలి డైట్ అంటే మన ఆహార అలవాట్లు మంచి టైంలో తినాలి టైమింగ్స్ ఎలా అంటే ఉదయాన్ లేవగానే ముందు మనం ఏం చేయాలి బ్రష్ చేయకుండా వేడి నీళ్ళు తాగాలి బ్రష్ చేయకుండా వేడి నీళ్ళు ఎందుకు తాగాలంటే మన నోట్లో ఉన్న లాల జలం మన నోట్లో ఉన్న లాల జలం లోపలికి వెళ్ళడానికి మన కడుపులో
ఆమ్లత అనే ఒక ద్రవం తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ నోట్లో ఉన్న లాలాజలం, ఆ ఆమ్లత అనే ద్రవం రెండు కూడా నోటర్లు అవ్వాలి. ఈ రెండు నోటర్లు అవ్వకపోతే గనక గ్యాస్ పెరుగుతుంది, అరుగుదల సరిగ్గా ఉండదు. ఈ రెండు నోటర్లు ఎప్పుడైతే అయ్యిందో అరుగుదల కరెక్ట్గా ఉంటుంది, గ్యాస్ అనేది రాదు, డైజెషన్ సిస్టమ్ అనేది బాగుంటుంది. మరి కంపల్సరీ ఉదయాన్నే బ్రష్ చేయకుండా వేడి నీళ్ళు తాగండి, చాలా మంచిది. మనకి ఏదైతే లాలజలం ఉంటుందో ఆ లాలజలం కంటికి కింద రెప్పకెట్టుకోండి. కింద రెప్పక కాటికి పెట్టుకున్నట్టు పెట్టుకున్నారంటే మనకి కళ్ళు బాగా కాపాడతాయి. మన లాలజలంలో ఐరన్, సల్ఫర్, సిలికాన్, కాల్షియం అన్నీ ఉంటాయి. అందుగురించి లాలజలం ఎక్కడైనా మచ్చలు ఉన్నా మనం రాసుకోవచ్చు, మచ్చలు తగ్గుతాయి. లాలజలం అంత గొప్పది. నోట్లో ఉమ్ము ఎప్పుడు ఉయ్యకండి. కఫంగా వచ్చేది లోపల నుంచి ఏదైనా కఫంగా వచ్చేది ఉయ్యాలి తప్ప లాలజలం అనేది ఉయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. అయితే తర్వాత మరి దాని తర్వాత మనం ఏం తీసుకోవాలంటే కనుక కషాయం తాగండి. నేను మళ్ళీ ఆయుర్వేదం చెప్పేటప్పుడు మీకు కషాయం కూడా ఎలా తయారు చేసుకోవాలో చెబుతాను. మనం ఉదయాన్నే బ్రష్ అయిన తర్వాత ఏదైనా కషాయం తాగండి, ఉదరం శుద్ధి అవుతుంది. దాని తర్వాత యాక్చువల్గా మనకి ప్రకృతి ధర్మంగా చెప్పాలంటే చాలామంది టిఫిన్ తింటారు, ఇడ్లీ కానీ చపాతి కానీ పూరి కానీ మీకు నచ్చింది. మన భారతీయ ఋషులు కనిపెట్టిన విధానం ఏంటంటే ఉదయం మనకు 9 గంటలు ఆ సమయంలో జఠరాగ్ని మంచి స్పీడ్గా ఉంటుంది. మంచి జఠరాగ్ని అనగా అరుగుదలకు సంబంధించిందనమాట, అంటే వేడి అగ్ని. ఆ అగ్ని పుష్కలంగా ఉన్నప్పుడే మనం కడుపు నిండా తినాలి. మీరు మజ్జిగన్నం తినండి, కూర అన్నం తినండి, ఉదయం 9 గంటలకు ఫుల్గా కడుపు నిండా తినాలి, గుర్తుపెట్టుకోండి. కడుపు నిండా భోజనం చేయాలి. ఆ భోజనం చేయకుండా ఈ 2 ఇడ్లీ 3 ఇడ్లీ తింటారు, అక్కడ లోపల సరిపోదు, ఇంకా ఆకలేస్తుంటుంది. అప్పుడు ఏమవుద్ది అంటే గ్యాస్ పెరుగుతుంది. జఠరాగ్ని ఇంకా కావాలి. అక్కడ జఠరాగ్ని మంచి స్పీడ్ మీద ఉన్నప్పుడు మన కడుపు నిండా మనం భోజనం అందించాలి. కూర మజ్జిగ రెండు కూడా కలుపుకుని మనం భోజనం చేస్తే చాలా మంచిది. మరి ఉదయం ఎంత తిన్నామో మధ్యాహ్నం దాంట్లో ఒక 25% తగ్గించుకోండి. మరి మధ్యాహ్నం ఎంత తిన్నామో సాయంత్రం ఇంకో 25% తగ్గించండి. అంటే సాయంత్రం వచ్చినప్పటికి ఆఫ్ అయిపోవాలి. ఉదయం తిన్నదానికి సాయంత్రం తిన్నదానికి ఆఫ్ అవ్వాలి, మధ్యాహ్నం తిన్నది మిడిల్ అవ్వాలి. అంటే మీకు డబ్బుల రూపంలో మీకు చెబుతున్న, ఉదయం మనకు 100% తిన్నాం అనుకోండి, మధ్యాహ్నం 75%, సాయంత్రం వచ్చినప్పటికి 50%. అలాగే మనకి సందడి కొలది మనం ఆహారం తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే సందడిందంటే అరుగుదల ఉండదు. సూర్యుడు అస్తమించాడంటే మన ఆహారం తీసుకోకూడదు, ఇది ప్రకృతి ధర్మం. సూర్యుడు అస్తమించాడంటే ఆహారం తీసుకోకూడదు, రెండే రెండు తీసుకోవాలి. ఒకటి మంచినీళ్ళు, రెండు పాలు. ఆ తీసుకునే పాలు ఆవు పాలు అయితే ఇంకా మంచిది. ఎందుకంటే సూర్యుడు అస్తమించడానికి సాయంత్రం భోజనం ఎప్పుడు చేయాలంటే సూర్యుడు అస్తమించడానికి 40 నిమిషాల ముందే భోజనం చేయాలి. సాయంత్రం భోజనం అంటే 5 గంటల 20 నిమిషాలకి మీరు భోజనం చేసి చేయకొడుక్కోవాలి. రూల్గా 5 గంటల సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు భోజనం చేసి చేయకొడుక్కోవాలి. మరి మనం దేంట్లో వండుకోవాలి? వంట ఇవాళ చీకటి గదిలో అపార్ట్మెంట్లు చేసిన ఎక్కువ, ఇప్పుడు మనకి ఇండివిజువల్ హౌసెస్ తగ్గినాయి, చీకటి గదిలో వండుతున్నారు. అసలు 6 బయట వండాలి, గుర్తుపెట్టుకోండి. మనం వండే వంటలో గాలి యొక్క స్పర్శ, సూర్యరశ్మి రెండు పడాలి. గాలి యొక్క స్పర్శ, సూర్యరశ్మి తగలని వంటకం విషంతో సమానం. ఇప్పుడు మనకి గదిలో వండుతున్నారు, ఓకే, గదిలో వండిన కిటికీ తలుపులు, తలుపులో కిటికీ రెండు కూడా తీసి కంపల్సరీ దగ్గరుండి వంట చేయండి. అక్కడ పొయ్యి మీద పెడుతున్నారు, ఇట్లా కంటే టీవీ సీరియల్కి వెళ్ళిపోతున్నారు, మరి అది కరెక్ట్ కాదు. దయచేసి మనం వంట వండినంత కాసేపు టీవీ బంద్ చేయండి. వెలుతురు అనేది మనం వండే వంటకి తగలాలి. గాలి యొక్క స్పర్శ, సూర్యరశ్మి కంపల్సరీ మా వంటలో పడాలి. ఆ రెండు మనకు వంటలో లేకపోతే కనుక అది విషంతో సమానం. ఇంకోటి ఏంటంటే మరి దేంట్లో వండాలి? మీరు అల్యూమినియంలో వండుతున్నారు లేదంటే స్టీల్లో వండుతున్నారు, అది రెండు కూడా నిషేధం. అల్యూమినియం అనేది మన భారతీయ విప్లవకారుల్ని చంపడం కోసం ఆంగ్లేయులు కనిపెట్టారు. ఫస్ట్ జైల్లో ఉండేది, ఇప్పుడు ఇవాళ మనకి ఇంటికి వచ్చేసింది. అల్యూమినియం పూర్తిగా నిషేధించండి. మనకు ఆరోగ్యం కావాలంటే మట్టి కుండలో వండుకోండి. మట్టి కుండలో వండితే లాభం ఏంటని మీరు అనుకోవచ్చు. మనకి చూడండి, ఏ మొక్క అయినా మట్టిలోంచే వచ్చేది.
ఈ మట్టిలో 18 రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి. ఐరన్, సల్ఫర్, సిలికాన్, కాల్షియం ఇటువంటి మైక్రో న్యూట్రియన్స్ మనకు మట్టిలోనే ఉన్నాయి. మన శరీరానికి కూడా అవన్నీ అవసరం. అందుగురించి మట్టిలో మట్టి కొండలో వండుకు తినండి, చాలా మంచిది. మట్టి కొండలో లేదు రెండోది కంచు. మీరు మట్టి కొండలో వండుకు తింటే మీకు అందవలసిన పోషక విలువలు 100% అందుతాయి. కంచులో వండుకు తింటే మీకు అందవలసిన పోషక విలువలు 98% అందుతాయి. అదే ఎత్తడలో వండుకు తింటే 93% అందుతాయి. ఎత్తడలో కూడా వండుకోవచ్చు. మన చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎత్తడి అటుకు మీద పెడతారు. సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి వచ్చిందంటే కడిగి మళ్ళా అటుకు మీద పెడుతుంటారు. కానీ దాన్ని మనం ఉపయోగించుకోవాలి. రోజు వండితే కనుక అది కిలం పట్టదు, గుర్తుపెట్టుకోండి. ఎత్తడిలో కూడా వండుకోవచ్చు. కనీసం 93% మనకు అందే పోషక విలువలు అందుతాయి. అదే మీరు సేవండ్లోని స్టీల్లోని వండితే మనకు అందే పోషక విలువలు 10 నుంచి 13%, 90% మనం కోల్పోతున్నాం. గుర్తుపెట్టుకోండి, మన ఎంతో ఖర్చు పెడుతున్నాం, విలువైన సమయాన్ని పాడు చేస్తున్నాం. మరి అదే సమయాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా మనం తయారవుతాం. మరి నోట్లో అన్నం ముద్ద పెట్టిన తర్వాత ఎన్నిసార్లు నవ్వులు మింగాలి? మీరు టీవీ చూస్తూ అలా అన్నంలో ఏం పడిందో కూడా తెలుస్తలేదు. చాలామంది అలా తింటున్నారు, టీవీ చూస్తే ఎలా తినేస్తున్నారు, అన్నంలో ఏముందో కూడా తెలుస్తలేదు. నోటులో అన్నం ముద్ద పెట్టిన తర్వాత మనం నోట్లో ఉన్న ఆన్సర్ 16 16 32 సార్లు నవ్వులు మింగాలి. నోటులో అన్నం ముద్ద పెట్టిన తర్వాత 30 సార్లు నవ్వులు మింగితే ఇక్కడ పేస్ట్గా తయారవుతుంది. పేస్ట్గా తయారైంది, లోపలికి వెళ్ళిన తర్వాత మనకు జీర్ణశక్తి ఈజీగా అవుతుంది. మరి అన్నం ముద్ద పెట్టిన తర్వాత 2 3 సార్లు నవ్వులుతున్నారు, మింగేస్తున్నారు, అంతే. ఇంకా అరుగుదల ఎక్కడవుతుందండి? అదే అన్వి అయితే 3 రోజులు అలాగే ఉంటుంది, 72 గంటల సేపు అలాగే ఉంటుంది. మీరు కోడి మాసం తిన్నా యాట మాసం తిన్నా, యాక్చువల్గా చెప్పాలంటే మన మానవ శరీరం శాకాహారి, మాంసాహారి కాదు. మాంసాహారి తినకూడదు. మరి 32 సార్లు మన ప్రతి ముద్ద కూడా 32 సార్లు నవ్వులు మింగాలి. మరి చాలామంది అన్నం తింటూనే మంచినీళ్ళు తాగుతుంటారు. అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదు. ఆహారానికి గంట ముందు తాగండి, భోజనం అయిన గంట గంటన్నర తర్వాత మళ్ళీ తాగాలి. మినిమం కనీసం గంట సేపు అయినా ఆగాలి భోజనం అయిన తర్వాత. మరి మంచినీళ్ళు తాగే విధానం ఎలాగా? చాలామంది నుంచుని తాగుతుంటారు, లేకపోతే బాటిల్ ఎత్తిపెట్టి తాగుతుంటారు. మంచినీళ్ళు తాగే విధానం అది కాదండి. మనం ఆవుకి కానీ గేదెకి కానీ పాలు పితికేటప్పుడు ఏ విధంగా మనం కూర్చుంటాం ఆ విధంగా కూర్చుని మంచినీళ్ళు తాగాలి. అది కూడా సిప్ చేస్తూ తాగాలి, కరిసి పెట్టి సప్లిస్తూ తాగాలి. ఎత్తిపెట్టుకు తాగితే మనకి నీళ్ళతో పాటు గ్యాస్ కూడా మన ఒంట్లో చేరుతుంది, ఆవిరి కూడా. అంతేకాకుండా ఎత్తిపెట్టి పోసుకుంటే కనుక పెద్ద పేగ మీద ఒత్తిడి పడి డ్యామేజ్ అవుతుంది. అందుగురించి మంచినీళ్ళు కరిసి పెట్టుకు తాగాలి. ఎక్కువ శాతం భోజనం టైంలో మనం మంచినీళ్ళు తాగకూడదు. కంపల్సరీ అవసరం అనుకుంటే 1 2 డ్రాపులు వేసుకోవచ్చు. ఆహారానికి గంట ముందు, ఆహారానికి గంట తర్వాత మంచినీళ్ళు తాగాలి. మరి అలాగే మనకి ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ కూడా తినండి, మంచిది. అంజూరు కానీ, బాదం కానీ, పిస్తా కానీ, ఖర్జూరం కానీ, ఇలాగే ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ 2 2 తీసుకోండి, ఎక్కువ కాకుండా. ఉదయం మనం టిఫిన్ బదులు పోనీ మొలకెత్తిన విత్తనాలు తీసుకున్నా, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవచ్చు. 3 రోజులు నానాలి. 3 రోజులు నానకపోతే కనుక గ్యాస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏది తీసుకున్నా దానికి పద్ధతి ప్రకారంగా తీసుకోండి. అదేవిధంగా మనకి వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ ఎక్కువ తాగకపోతే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. వాటర్ మనకు కనీసం 3 లీటర్ల నుంచి 5 6 7 8 అలాగే 3 లీటర్ల పైన ఉండాలి. 3 లీటర్లు 8% తగ్గకూడదు. 3 లీటర్ల నీళ్ళు కన్నా తగ్గిందంటే కిడ్నీ ప్రాబ్లం కంపల్సరీ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మనం 3 లీటర్ల నుంచి 4 5 6 అలాగే 8 లీటర్లు అని మనకు దావ తీసినంత వరకు తాగొచ్చు. 3 లీటర్ల పైన ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రోజు భోజనం చేసేటప్పుడు మనకు తాగకూడదు. భోజనానికి 1 గంట ముందు కానీ, భోజనానికి 1 గంట తర్వాత కానీ. మరి మనం 2 రోజుల భోజనం, 3 రోజుల భోజనం చాలా మటుకు ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటున్నారు. ఫ్రిడ్జ్ అనేది వాడకూడదండి. ఏ వస్తువు అయినా సరే, ఏ వస్తువు అయినా సరే 1 గంట సేపు మనం ఆహారం ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టి తీసామంటే దాంట్లో మనకి పోషక విలువలన్నీ 0. మన అది తీసుకునే ఉపయోగం లేదు, సైడ్ ఎఫెక్టే తప్ప. ఫ్రిడ్జ్ అనేది కేవలం కొన్ని దేశాల్లో, ఒక కెనడా, అమెరికా లాంటి దేశాల్లో మెడిసిన్ నిల్వ ఉంచడానికి ఫ్రిడ్జ్ కొన్నారండి.
అది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ ఉపయోగించుకుంటారు. మెడిసిన్ నిల్వ ఇన్ని డిగ్రీలు కూల్లో ఉండాలని దానికోసం ఫ్రిడ్జ్ ఉపయోగించుకుంటారు తప్ప మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన భారతీయులు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కూడా ప్రతిది కూడా కూరగాయ ఏంటి పాలు ఏంటి మొత్తం లేకుంటే సందగాడ కూర మిగిలిందంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. ఇడ్లీ పిండి మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. తాజా తాజా తీసుకోండి, తాజా తాజా తయారు చేసుకోండి, ఏ పూటకా పూట వండుకోండి. ఆరోగ్యం కన్నా ముఖ్యం ఏదని చెప్పండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు మనకు తెలిసింది కదా ఆరోగ్యం ఎంతోని. మరి ఇటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యానికి ఏ పూట కాపాటు వండుకోండి దయచేసి. ఇంకోటి కుక్కరోటు వాడకూడదు. కుక్కర్ వాడారంటే 48 రకాల రోగాలు వస్తాయి. అల్యూమినియం కుక్కర్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు గుర్తుపెట్టుకోండి. తొందరగా ఉడికిపోద్దని చెప్పి కుక్కర్లో వండేస్తున్నారు. ఇప్పుడు మీరు కుక్కర్లో మీరు ఏ పప్పుసారో కాసారనుకోండి, సాంబార్ లాంటిది ఏదైనా మీకు ఉక్కురు బిక్కురు చేసేసి బద్ద పగల కొట్టేద్ది. కందిపప్పు మీకు అరగంటలో అయిపోద్ది. కందిపప్పు మీరు పండించడానికి ఎంత టైం పడుతుందంటే, రైతు కందిపప్పును మనం పండించాలంటే 6 నెలలు పడుతుంది సమయం. 6 నెలలు సమయం పట్టిందని మీరు అరగంటలో వండేస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా. మీరు మామూలుగానే ప్రకృతి ధర్మంగానే వండాలి తప్ప ఉక్కురు బిక్కురు చేయకూడదు. ఉక్కురు బిక్కురు చేయడం వల్ల బద్ద పగులుతుంది. రెండోది ఏంటంటే మీకు ఆ వీటికి పైన మూత ఎడతాం కదండి, ఆ వీటికి కరిగిపోతుంది. అది అది బాస్కెట్ తవ్వకాల్లో దొరుకుతుందండి. మనకి ఎలకల మందు తయారు చేస్తారు దాంతోనే. ఆ ఎలకల మందు తయారు చేసే మెటీరియల్తో మనం ఇవాళ కుక్కర్ తయారు చేస్తారు. ఆ కుక్కర్ మనం ఇవాళ ఇంట్లో ఉపయోగించుకుంటున్నాం. దానివల్ల కూడా మనకు 48 రకాల రోగాలు వస్తాయి. కుక్కర్ వల్ల గుర్తుపెట్టుకోండి, కుక్కర్ వాడకూడదు, ఫ్రిడ్జ్ వాడకూడదు. మరి ఎందుకంటే ఎక్కువ సమయం నాకు ఇవ్వలేదు మనోళ్ళు. మరి ఈ విధంగా నేను మీరు డైట్ను ఉపయోగించుకోండి. వీలైనంత తొందరగా సాయంత్రం భోజనం ముగించుకోండి. ఉదయం ఎంత తిన్నారో ఉదయం కడుపు నిండా తినండి, మధ్యాహ్నం కొంచెం తగ్గించండి, సాయంత్రం ఇంకా తగ్గాలి. అలాగే సందరెడ్డి కొలది భోజనం తగ్గాలి గుర్తుపెట్టుకోండి. సూర్యుడు అస్తమించాడంటే ఏమీ తినకూడదు. మరి అతి ముఖ్యంగా పాలల్లో చాలా మట్టుకి గేదె పాలు ముఖ్యం, ఆవు పాలు ముఖ్యం చాలామందికి తెలియదు. ఆవు పాలే చాలా శ్రేష్టం అండి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆవు పాలు ఎందుకు శ్రేష్టం అంటే ఆవులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆవు దేశవాళీ ఆవు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. జెర్సీ ఆవు పాలు తాగకూడదు, దేశవాళీ ఆవు పాలు. మనకి ఇక్కడ మోపురం ఉంటుంది, ఇక్కడ గంగడోలు ఏలాడుతుంది. ఆ దేశవాళీ ఆవు పాలు తాగితే మనకి ఎటువంటి రోగమైనా సరే తగ్గుతుందండి, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. మరి దేశవాళీ ఆవు అంటే ఇక్కడ మోపురం ఉంటుందండి, ఇక్కడ గంగడోలు ఏలాడుతుంది. ఇక్కడ మోపురం లేదనుకోండి, అది జెర్సీ ఆవు. ఆ జెర్సీ ఆవు పాలు మీకు మీ నెత్తి మీద 1 కోటి రూపాయలు పెట్టినా మీరు అది తాగకూడదు. జెర్సీ ఆవు పాలు తాగితే క్యాన్సర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. దేశవాళీ ఆవు పాలు తాగితే క్యాన్సర్ వ్యాధి కూడా తగ్గుతుంది. మరి జెర్సీ ఆవు ఎందుకు తాగకూడదు అంటే, ఆంగ్లేయులు మన భారతీయ దేశవాళీ ఆవుని దున్నపోతు వీర్యం, పంది వీర్యం ఇలాగ 5 రకాల వీర్యాలు దేశవాళీ ఆవుకి ఎక్కిస్తే పుట్టిందే జెర్సీ ఆవు. అది శంకర జాతులకు వస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లో మనం దేవుడికి అభిషేకం చేయకూడదు, మనం తాగకూడదు. ఇటువంటి పూర్తిగా మన ఒంగోలు గెత్త లేదంటే గిరావు బెంగళూరులో మనకి పుట్టిందనమాట. బెంగళూరుది మన ఒంగోలుదే, మన ఆంధ్రాలో పుట్టింది. ఇలాగ మనకి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రే దేశవాళీ ఆవు. మన మోపురం ఉన్నది గంగడోలు ఏలాడుతుంది, దేశవాళీ ఆవు పాలే తాగాలి. ఈ దేశవాళీ ఆవు పాలు తాగడం వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం. దేశవాళీ ఆవు పాలలో వచ్చిన వెన్న కూడా సంపూర్ణ ఆరోగ్యం. ఈ దేశవాళీ ఆవు ఇచ్చిన గోమూత్రం కూడా మనకి సంపూర్ణ ఆరోగ్యం. మరి దేశవాళీ ఆవు దేశవాళీలోంచి వచ్చిన ప్రతీది కూడా సంపూర్ణ ఆరోగ్యం. అది మూత్రం అవ్వచ్చు, పాలు అవ్వచ్చు, ఏదైనా సరే అండి. అయితే ఈ భూమి మీద 18 రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉన్న ఏదైనా ఉందంటే అది ఒక మట్టిలో దొరుకుతుంది. మట్టిలో 18 రకాల మైక్రో న్యూట్రియన్స్, 18 రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉన్న ఏ వస్తువు ఈ ప్రపంచంలో ఏ వస్తువు లేదు. ఒకే ఒక వస్తువు గోమూత్రం, అంటే గోదాన్ ఆర్క్. ఐరన్, సల్ఫర్, సిలికాన్, కాల్షియం, అంటే మీకు ఎన్నో రకాల క్యాన్సర్ వ్యాధిని తగ్గిస్తుంది గోదాన్ ఆర్క్. ఏ కంపెనీ అయినా అవనవండి, దేశవాళీ అవు. పతాంజలి కంపెనీయా లేకుంటే ఇంకోట ఐర్ఫల ఇంకో కంపెనీ ఇంకో కంపెనీయా, అది కాదండి. మనకు కావాల్సింది దేశవాళీ గోదాన్ ఆర్క్. ఇది రోజు ఒక 20 ml తీసుకోండి. ఒక 20 ml మనకు ఉదయం పడగొడుకుని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసుకు తాగండి. అదే సాయంత్రం భోజనానికి ముందు కూడా.
ఎటువంటి వ్యాధి అయినా సరే తగ్గుతుంది. 148 రకాల రోగాలను తగ్గించి ఏకైక ఔషధం గోదానార్క్. 18 రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉన్న ఔషధం ఏదైనా ఈ భూమి మీద ఉందంటే ఒకే ఒకటి గోదానార్క్. దీన్ని చాలామంది ఇది మనకు ఏదైనా కంప్లైంట్ ఉంటే తాగాలనుకుంటారు. ఏ కంప్లైంట్ లేకపోయినా తాగవచ్చు, కంప్లైంట్ ఉన్నా తాగవచ్చు, షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఎవరైనా వాడొచ్చండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాడచ్చు. అయితే డైరెక్ట్గా తాగకూడదు, వాటర్లో కలుపు తాగాలి. ఇది మీకు డైరెక్ట్ గోమూత్రం కాదండి, శుద్ధి చేసింది. ఇది శుద్ధి చేసిన తర్వాతనే తాగాలి, డైరెక్ట్ గోమూత్రం తాగకూడదు, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మనకు చాలా ఫలితాలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు మనం డైట్ గురించి, ఇంకా నేను మీకు నెక్స్ట్ ఇప్పుడు ఆయుర్వేదం గురించి చెప్తా. మరి డైటు మీరు ఏం తీసుకోవాలి, ఏం తినకూడదని మీకు కొంతవరకు వివరంగా చెప్పాను, అది పాటించండి. మొత్తం ఒకసారి చెప్పి మీరు మర్చిపోతారు. మళ్ళీ నేను సెకండ్ ఎపిసోడ్లో మీకు డైట్ గురించి వివరంగా చెప్తాను. మరి అంతవరకు సెలవు, నమస్కారం. మరి ముఖ్యంగా మన టీసీఎన్ ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే, కరోనా వచ్చిన వారికి మరి మనకి ఏం వాడాలి ఆయుర్వేదంలో, శ్వాసారి కరోనిల్ ట్యాబ్లెట్ అండి, పతాంజలి కంపెనీ. శ్వాసారి కరోనా కిట్ అనమాట. దీంట్లో మనకి మూడు రకాలు ఉంటాయి. ఒకటి కరోనిల్ ట్యాబ్లెట్స్, తర్వాత శ్వాసారి వట్టి ట్యాబ్లెట్, మనకి మను తైలం, ఇది ముక్కులు వేసుకునే డ్రాప్స్ అండి. ఈ ట్యాబ్లెట్ కరోనా వచ్చిన వాళ్ళు ఉదయం టిఫిన్ తర్వాత 2, మధ్యాహ్నం భోజనం తర్వాత 2, సాయంత్రం భోజనం తర్వాత 2. అదేవిధంగా శ్వాసారి వట్టి 2, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తిన్న తర్వాత 2 కాడికి వాడాలి. మరి ఈ అను తైలం ఈ ముక్కులో డ్రాప్ వేసుకుని కలగడ లేకుండా మన తల డౌన్లో ఉండాలి, అలాగే నిద్రించండి. 10-15 నిమిషాల తర్వాత మీరు లేవచ్చు. ఇది 3 పూట్లో కూడా వాడచ్చు, 4 పూట్లు కూడా వాడచ్చు. దీనివల్ల మనకి లాభమే తప్ప నష్టం లేదు. మరి కరోనా లేని వాళ్ళు కూడా ఈ మందు వాడచ్చు. కరోనా ఉన్న వాళ్ళు అయితే 3 పూట్లు వాడాలి, 2 గాడికి. కరోనా లేని వాళ్ళు అయితే 1 గాడికి 2 పూట్లు వాడితే సరిపోతుంది. అంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం, ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం ఇది 2 పూట్లు వాడితే సరిపోతుంది. ఇది వేసుకుని లోపలికి పేల్చకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది ముక్కులు వేసుకుని అలాగే ఉండాలి. మన ముక్కులో ఉన్న ఫ్లెమ్ అంతా బయటకు వస్తుంది దీని ద్వారా. మరి మనకు ఆయుర్వేదంలో ఏ సైడ్ ఎఫెక్టు లేని కరోనా కిట్టు, దీని పేరు శ్వాసారి కరోనిల్ ట్యాబ్లెట్. దీని కరోనా కిట్ అంటాం అన్నమాట. మరి ఆయుర్వేదంలో మనకి ఎన్నో రకాల మందులు ఉన్నాయండి. మనకి ఆయుర్వేదం అనేది అడ్వాన్స్గా వాడచ్చు, ఇంగ్లీష్ మెడిసిన్ అడ్వాన్స్గా వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ మెడిసిన్ పుట్టి గట్టిగా అయితే 200 సంవత్సరాలు అయి ఉంటుంది, 200 సంవత్సరాల లోపే. మరి ఆయుర్వేదం ఎప్పుడు పుట్టింది ఎవరైనా చెప్పగలరా? ఈ భూమి పుట్టినప్పుడే ఆయుర్వేదం పుట్టింది, గుర్తుపెట్టుకోండి. ఈ భూమి పుట్టినప్పుడే మనకి ఈ భూమి నుంచి ఎన్నో మొక్కలు పుట్టినాయి. ప్రతి మొక్కలోని ఔషధ గుణాలు ఉన్నాయి, మనకి ఎప్పుడు తెలిసింది? మానవుడు పుట్టిన కొంతకాలానికే ప్రతి మొక్కలోని ఔషధ గుణాలు ఉన్నాయని కనిపెట్టాడు. ఆయుర్వేదం అంటే ఏదో ఎవరో ఒక మనిషి తయారు చేసింది కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి ఇచ్చింది న్యాచురల్ వైద్యం ఆయుర్వేదం అంటే. మన వంటింట్లోనే ఆయుర్వేదం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేదం అంటే ఏదో సెపరేట్గా మీరు మనం చూడక్కర్లే. మన భారతీయ జీవన విధానంలో ఆయుర్వేదం ఒక భాగం, యోగా ఒక భాగం. ఆయుర్వేదం యోగా మనకు 2 కళ్ళు లాంటివి. దాన్ని మనం వేరు చేసి చూడకూడదు, చూడలేము కూడా. ఇంగ్లీష్ మెడిసిన్ ఈ మధ్యకాలం వచ్చింది, అలాగని మనం దేన్ని కించపరచడం లేదు. దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది. కానీ ఆయుర్వేదం ఏమీ తక్కువ కాదు. ఆయుర్వేదంలో తగ్గిన రోగం అంటూ లేదు, మీరు గుర్తించుకోండి. మనకి కొన్ని కోట్లు ఉన్నాయన్నమాట ముందు, అంత ఎంత కాదు. మనకి ఆయుర్వేదం అంటే మహాసముద్రం, మనకు తెలియని ఎన్నో ఉన్నాయి. సువర్ణాలు ఉన్నాయి, భస్మాలు ఉన్నాయి, మనకు బంగారం రజన ఉంది, దాన్ని స్వర్ణభస్మం అంటారు. అలాగే వజ్రభస్మం ఉంది. వజ్రభస్మం వచ్చి 1 గ్రాము 10,000 నుంచి 30-40,000 రూపాయల దాకా ఉంటుంది. అటువంటివి ఉన్నాయి. ఎటువంటి క్యాన్సర్ వ్యాధి అయినా సరే తగ్గుతుంది, ఎటువంటి రోగమైనా సరే తగ్గే మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో. మరి మన షాపులో దొరికే, ముఖ్యంగా పతాంజలిలో దొరికే
करोना मिल तरवा उसीरकाय ज्यूस अंटे अलोवेरा ज्यूस कांबिनेशन मैं वाते कवस पैन जीवन आयुर्वेद पुरातन ग्रंथों रासी इध मन के रोज वे प्रती रोज मन बैठक मन पक्न लारी हेल्थ बस हेल्थ एंत कारबन डाइऑक्साइड मैं पीलुक एंत सिटी मन चुट मन अलमकटे मैं मन मन रोज वे सिटी कंट्रोल चेयर की 80% रिकवरी उसीरकाय ज्यूस उसीरकाय ज्यूस अंटे मन कंपनी का आयुर्वेद मेरे ये कंपनी दूसकना पर्वे सो तैयार पर्वे उसीरकाय ज्यूस मन रोज 20 ml అదే విధంగా అలోవెరా జ్యూస్ అంటే కలబంద జ్యూస్ ఒక 20 నుంచి 30 ml ఒక ఈ రెండు కలిపి ఒక 100 ml ఇదొక 100 ml ఇదొక 100 ml వాటర్ లో కలుపుకొని తాగొచ్చు లేదంటే రెండు కలిపి ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు ఎలాగైనా పర్వాలేదు ఎక్కువ తక్కువైనా పర్వాలేదు ఉదయం మనం తాగే విధానం ఏంటంటే ఉదయం పడగొడుకునే సమయం ఆహారానికి గంట ముందు అదే మళ్ళీ సాయంత్రం భోజనానికి ఒక గంట ముందు ఉదయం టిఫిన్ కు ఒక గంట ముందు ఈ రెండు కలిపి తీసుకోండి ఇడిడిగా తీసుకున్నా పర్వాలేదు కలిపి తీసుకుంటే ఇంకా రిజల్ట్ ఎక్కువ ఉంటది ఒకటి వాడినా పర్లేదు రెండు వాడితే రిజల్ట్ ఎక్కువ ఉంటది గుర్తు పెట్టుకోండి మరి చిన్న పిల్లలు కూడా తాగొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు షుగర్ వ్యాధి తగ్గుద్ది బీపీ ఉన్న వాళ్ళు తాగొచ్చు బీపీ తగ్గుతుంది అలాగే మనకి ఏసిడిటీ గ్యాస్ట్రిక్ కి ఇది బాగా పనిచేస్తుందండి అరుగుదలకి పక్క యాంటీబయాటిక్ ఇది అది కూడా ఇది కూడా సి విటమిన్ కంటికి తలకి స్కిన్ కి అరుగుదలకి రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా ఉసిరికాయ జ్యూస్ బాగా పనిచేస్తుంది ఈ రెండు కలిస్తే ఇంకా తిరిగే లేదు అదే విధంగా బాదం పౌడర్ బాదం అంటే ఉత్తి బాదమే కాదండి యాలకులు ఇలాచి ఇంకా చాలా కలిసింది ఆవనయ్య మంచి శక్తిని ఇచ్చే పౌడర్ మీకు బూస్ట్ హార్లిక్స్ ఏం సరిపోదండి దీని ముందు పాలల్లో కలిపి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి గోరువెచ్చని పాలల్లో ఉదయం సాయంత్రం 2 పూటలు తాగొచ్చు లేదంటే 1 పూట అయినా తాగినా పర్వాలేదు పిల్లల పెద్దోళ్ళు అందరూ వాడొచ్చండి మరి సెవెన్ ప్రెస్ అంటే మనకి సెవెన్ మహర్షి ఇది కనిపెట్టిన వ్యక్తి సెవెన్ మహర్షి శివన్ మహర్షి 100 సంవత్సరాల వయసులో కూడా శివన్ ఫ్రెష్ వాడి ఆయన పెళ్లి చేసుకుని 100 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాడు అంత శక్తివంతమైంది ఇది శివన్ ఫ్రెష్ ఇది పిల్లల్లో పెద్దవాళ్ళు ఎవరైనా వాడించండి రోజు స్పూను డైరెక్ట్గా తినొచ్చు లేదంటే గోరువెచ్చని పాలలో కలిపి తాగొచ్చండి మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఆయుర్వేదంలో చాలా ఉన్నాయండి కొన్ని కోట్ల రకాలు ఉన్నాయి ఆయుర్వేదంలో మన వంటింట్లో ఉన్న జీలకర్ర కానీ మెంతులు కానీ ఆవాలు కానీ ధనియాలు కానీ సొంటి కానీ ఇవన్నీ కూడా మంచిది ఔషధ గుణాలే మరి మన ఉదయాన్నే పడగొడుకున మీరు కషాయం చెప్పిన ఇందాక కషాయం సింపుల్గా చెప్తున్నాను మీకు అన్నీ ఎన్నో తెలుసు సింపుల్గా చెప్పాలంటే తులసి పుదీనా ముఖ్యంగా 4-5 తులసి ఆకులు 4-5 పుదీనా ఆకులు చిన్న పటిక బెల్లం ముక్క వేసుకుని గోరువెచ్చగా తాగండి లేదంటే 2 స్పూన్లు తేనె కూడా వేసుకోవచ్చు మరి మీకు నేను ఆయుర్వేదం గురించి మీకు చెప్పింది చాలా తక్కువ గోల్డ్ అంత ఉందండి ఇంకా సబ్జెక్టు ఈ విధంగా ఆయుర్వేదం కూడా ఉపయోగించుకోండి మీరు జీవితంలో హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు మరి అదేవిధంగా త్రిఫలా సూర్ణం ఈ త్రిఫలా సూర్ణం అంటే ఉసిరికాయ తానికాయ కరక్కాయ ఈ మూడు కలిస్తే త్రిఫలా సూర్ణం ఈ త్రిఫలా సూర్ణం మీరు ఉదయం పడగొడుకున లేదంటే సాయంత్రం భోజనానికి ముందు అయినా కానీ గోరువెచ్చని నీళ్ళు ఒక స్పూన్ కలుపుకుని తాగితే సరిపోద్ది ఉదయం పడగొడుకుని వాడచ్చు లేదంటే పడుకునే ముందు కూడా వాడచ్చు సాయంత్రం భోజనానికి ముందు కాదు సాయంత్రం పడుకునే ముందు వాడండి లేదంటే ఉదయం పడగొడుకుని తీసుకోండి మీకు వాతం పిత్తం కఫం ఈ మూడు మనకి బోర్డర్ దాటినాయి అనుకోండి 148 రకాల రోగాలు వస్తాయి ఆ 148 రకాల రోగాలు తగ్గాలంటే ఈ త్రిఫలా సూర్ణం వాడాలి అంటే వాతం పిత్తం కఫం మూడు సంపాడలో ఉండాలంటే త్రిఫలా సూర్ణం చాలా మంచిది కంటికి కూడా బాగా పనిచేస్తుంది అండి స్కిన్కి పనిచేస్తుంది అలాగే 148 రకాల రోగాలకి ఇది బాగా పనిచేస్తుంది అలాగే సొంటి మీకు చెప్పవసరం లేదు సొంటి గురించి ఇవాళంతా పబ్లిసిటీ బాగా జరుగుతుంది సొంటి కానీ అశ్వగంధ కానీ జటామాంచి శంఖపుష్టి ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తిని పెంచేదే గుండెల్లో కఫమున్న కరుగుతుంది మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది మంచి బలాన్ని చేకూరుతుంది ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకునే వస్తువులే అండి ఇది పచ్చగించి మనం ఏదో పచ్చగించి చూడక్కర్లేదు మన జీవన విధానంలో మనకు భాగం అండి ఇవన్నీ మరి మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరి చాలా ఉన్నాయి మరి కంపల్సరీ నేను చెప్పిన దానికి వృధా అవ్వకూడదంటే మీరు ఎంతో కొంత యోగా ఆయుర్వేదాన్ని డైట్ని కూడా పాటించండి మీరు అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తూ అతి ముఖ్యంగా ఈసీఎన్ ప్రేక్షకులకి మరీ మరీ చెబుతున్నా
मरी कंपलसरी अवकाश नियम पाटी मरी करोना मन दूर का उसे कम पाटिस्ते मन तरड़वे अने आपद अति तुंदर करोना तग्गे मल्ल मन पूर्ववैभव संपूर्ण आरोग्य जीवित अंदर बहुत अंदर मन उ जय हिंद।